ఏ విధంగా అంటే ఇప్పుడు పెట్టిన మనకి పెట్టారు కదా పథకాలు పెట్టారు కదా ఆ పథకాలు కూడా అందరికి అనుకూలంగా వస్తున్నాయి కనుక ఆ యొక్క పరిపాలన బాగుందని మా ఉద్దేశం అంటే ఇప్పుడు పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతుగా చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు అదేం లేదండి చాలా మంది కూడా ఈ పరిపాలన విషయంలో ఉచ్చగడుకున్నా ఈ గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం కూడా చాలా వరకు మన కి అనుకూలంగా వస్తుందని నమ్ముతున్నారు అంత ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చినా అదే మాట వస్తుంది టాకింగ్ కూడా అదే విధంగా ఉంది అది మా అన్నమ్మ ఒపీనియన్ ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది అనుకుంటా అయితే అది కొద్దిగా ఈ కోర్టులో పడింది అంటున్నారు కదా కోర్టు లీడింగ్ లో ఉంది కదా అంటున్నారు కదా అందుకోసమని వారు మరి ఆ కేసు ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు మరి అందరికీ పంచలేని అంటున్నారు కదా జగన్ గారు అందుకే మేము కూడా అది క్లియర్ అయితే అయితేనే పంచుతారని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు కోర్టులో ప్రతిపక్షాలు స్టేలు వేస్తున్నారు కదా అలా ఎందుకనే ఇస్తున్నారు అని ఈ మొన్న ప్రభుత్వంలో బట్టి ఒకరంటే ఒకరికి కొంచెం తారతరమేలు ఉంటాయి కదా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటారుగా అది సహజం జరిగేదే కదా ఇక చెప్పలేము మన అదే విధంగా టీడీపీ గవర్నమెంట్లో కూడా మేము 12 లక్షల ఇళ్ళు కట్టాము అవే ఇవ్వాలి అని నిరసనలు చేస్తున్నారు అది నిజమే అంటే అదైతే నాకు తెలియదు అండి వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపించింది వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లా వాలంటీర్లో వాళ్ళ యొక్క పని వాళ్ళు బాగానే చేస్తున్నారుగా వాలంటీర్లు బాగానే చేస్తారు కదా సిస్పల్యాలు వాటర్లు పెట్టారు బాగా చేస్తున్నారు అంటే వాలంటీర్ దోచుకుంటున్నారు అని అంటున్నారు అదే లేదు అది అదంతా పుకార్లే మనం గత 5 ఏళ్ల పరిపాలనతో పోలిస్తే పరిపాలన ఎలా ఉంది ఇది 99% ఇది బాగుందని నా ఉద్దేశం ఓకే 50% యావరేజ్గా ఉంది ఏముంది అన్నీ అంతగా పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఏం కనిపించట్లేదు 50% మాత్రం యావరేజ్గా అది ఏంటంటే బాగా ఇళ్ల పట్టాల విషయం కానీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కొంత మెరుగ్గా అనిపిస్తున్నాయి పథకాలు కొంతమందికి వర్తిస్తున్నాయి అమ్మ అందరికీ లేవు ఉన్న వాళ్ళ కార్డ్స్ అన్నీ తీసేస్తున్నారు కొంతమందికి రేషన్ కూడా పీకేశారు అవేమీ సరిగ్గా కొంతమందికి అందట్లేదు ఎవరికి అందిన వాళ్ళకి అందుతున్నాయి లేకపోతే మిగతా వాళ్ళకి ఏమీ లేదు అభివృద్ధి అంటే ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే కరోనా వచ్చిందమ్మా అప్పుడు ఆయన వచ్చినాక కరోనా వచ్చింది ఈ కరోనాకి అందరూ సఫర్ అవుతున్నారు దానివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది ఏ స్టేట్లో లేదు రీసెంట్ ఆల్ స్టేట్స్ అందరూ ఫోకస్ ఏంటంటే కరోనా మీద పెట్టారు అది పోయేదాకా కొద్దిగా ఏ ప్రభుత్వం అయినా కదా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఇళ్ళ స్థలాలు అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు కదా మాది బ్రేక్ పడిందిగా అంటే వాటిని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అడ్డుపడుతున్నాయి అంటే ఇది సహజం ఎవరి గవర్నమెంట్లో ఉన్నా సరే ప్రతిపక్ష వాళ్ళు కామన్గా రాళ్ళు వేయటం అనేది సహజం అది అయితే ఏంటంటే ఇళ్ళ పట్టాలు అనేది మాత్రం అది ఒక 1 మంచి దీన్ని బట్టి చెప్పుకోవచ్చు మనం మంచి పథకం ఇళ్ళ పట్టాలు అనేది ఏంటంటే ఇల్లు లేని వారు పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఇవ్వడం అనేది చాలా మంచి మంచి పరిణామం శుభ పరిణామం దాంట్లో జగన్ గారిని మనము అభినందించవచ్చు టీడీపీ గవర్నమెంట్లో కూడా మేము 12 లక్షల ఇల్లు కట్టాము అవే ఇవ్వాలి అని నిరసనలు చేస్తున్నారు అది ఎవరికి అందింది అమ్మ టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి అందింది అవి వేరే పేదవాళ్ళకి అన్నవాళ్ళకి ఇప్పుడు 100లో 40% పేదవాళ్ళకి అందింది 60% ఎవరికి అందల అది టీడీపీ పరిపాలనలో పోలిస్తే జగన్ గారి పరిపాలన మాస్ వైజ్గా వచ్చి 50% బెటర్ 1 అది చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా ఇంట్లో ఏమైనా రేషన్ కార్డు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎంఆర్ ఆఫీస్కి చుట్టూ తిరగాల్సి వచ్చేది అలా కాకుండా ఏంటంటే మన ఇంటికి వచ్చి వాళ్ళే డైరెక్ట్గా వాలంటీర్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు మనం కాల్ చేయగానే 1 అవర్ 2 అవర్స్ మన ఇంటికి వచ్చి మన ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది మాత్రం 1 దాంట్లో మనం జగన్ గారిని మీద మెచ్చుకోవచ్చు ఓకే చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది ఏ విధంగా అంటే సంక్షేమాలు అన్నీ ఇస్తున్నారు ఏది
ఆడపిల్లలకి ఇది బడి అమ్మఒడి అలాంటివన్నీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అది బాగానే ఉంది అంటే ఇప్పుడు పదకాలు పెట్టారు కానీ ఎవరికి అందట్లేదని అందరికి అందరిని అందరికి వాళ్ళ అకౌంట్లోనే వేస్తున్నారు డబ్బులు అది ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది అనుకోవచ్చు అది కోర్టులో ఉంది అని చెప్పారు కదా కోర్టులో అది కోర్టులో ఉంది కాబట్టి దాన్ని ఇచ్చేయాలి అంటే ఏదైనా ఇద్దామని ఏదైనా చేద్దాం అనుకున్నా జగన్ గారికి ప్రతిపక్షాలు కోర్టులో స్టేలు వేస్తున్నారు కదా వేస్తున్నారు అది ప్రతిపక్షాలు వాళ్ళు వేస్తున్నారు దాన్ని ఎలా చూడాలి కోర్టుల ద్వారా అది ఇదైపోవాలి కోర్టు తీర్పును బట్టి వచ్చింది టీడీపీ గవర్నమెంట్లో కూడా మేము 12 లక్షల ఇల్లులు కట్టాము అవే ఇవ్వాలి అని అంటున్నాం అది పాతే 15 సంవత్సరాల క్రితం ఆయన ప్రభుత్వంలో ఉండగా ఏమీ ఇవ్వలేదు మరి జగన్ గారు కూడా ఇవ్వాలంటే ఇవ్వబోతుంటే మరి కోర్టులో వేశారు ఇది సంగతి వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపించింది వాలంటీర్స్ బాగానే ఉంది బాగానే ఇంటికి వెళ్ళి బియ్యం వేయటం అన్ని సమస్యలు తీరుతున్నారు మందుల గురించి అదేంటి చీపులు తాగి తాగి మాకు రోగాలు వచ్చేస్తున్నాయి 2 సార్లు వచ్చింది గుండెపోటు మరి ఏం చేయమంటారు ఈ పరిపాలన బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఆ మందు దగ్గరే కొద్దిగా తేడా వస్తుంది మందు గురించి కొద్దిగా ఆయన ఆలోచిస్తే ప్రజల గురించి అంతా బాగానే ఆలోచిస్తున్నాడు ఆటోల గురించి కానివ్వండి దేని గురించి అయినా స్కూల్ పిల్లల గురించి కానివ్వండి ఇంకోటి ఏంటంటే లేబర్ గురించి ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదు అలా అంటే ఇప్పుడు రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు తీసేస్తున్నారు చేతి పనులని కానివ్వండి ఏదైనా సరే అది తీసేస్తున్నాడు ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మందు గురించి ఆయన ఆలోచించాలి ఇంకా దాని నుంచి ఏది లేదు అంత పరిపాలన బాగానే ఉంది మందు గురించి ఒకటి ఆలోచిస్తే ఇంకా బాగుండిద్ది మా అభిప్రాయం అంటే మందు రేట్లు పెంచితే మానేస్తారని ఏడండి ఎవరు మానేస్తారు మందు రేట్లు పెంచితే ఇప్పుడు మొన్నటిదాకా 1.25 తాగేది ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు అయిపోతుంది సంపాదించేది 5-6 వందల్లో వాడికి 1/4కే 250-300 అవుతుంది ఇంకా అప్పులు చేసి తాగటం మొగుడు పిల్లలు కొట్టుకోవటం రోజు ఇదే గోల్ అయిపోతుంది కానీ ఇంట్లో అసలు ఆ మందు అసలు తీసేస్తే ఇంకా బాగుండిద్దిగా మొత్తానికి మందు తీసేస్తేనే బాగుండిద్ది అది అరకారగా తీస్తా అన్నారు అది కూడా లేదు సంవత్సరం అయిపోయింది సగం బార్లు సగం అవి తీసేస్తా అన్నారు తీశారు ఈ రేట్లు ఏంటి పెంచడం ఏ ప్రభుత్వం ఇలా చేయలే అన్ని రేట్లు ఈ మాత్రం అది చాలా దారుణం అది మందు గురించి మాత్రం ఆలోచించాలి అసలు మొత్తాన్ని తీసేస్తే ఇంకా మంచిది తాగకుండా ఉంటారు దాని మూలాన కుర్రోళ్ళు పెద్దోళ్ళు కూడా గంజాయిలు తాగుతున్నారు ఏదేదో చేసేస్తున్నారు అది మందు గురించి మాత్రం ఒకటి ఆలోచిస్తే ఆయన బాగుండుద్ది మిగతా అంతా బాగానే ఉంది మందు గురించే తేడా వస్తుంది ఆయన పరిపాలనలో అసలు ఉంచకపోవడమే మంచిది కదమ్మా నువ్వు మెల్లమెల్లగా అంటే మెల్లమెల్లగా ఎవడు వదలడు ఇంకా ఎక్కువ అవుతూనే ఉండిద్ది లాక్డౌన్ తీసినప్పుడు ఎన్ని 102 కోట్లు ఎంత వచ్చింది లాక్డౌన్ ఓపెన్ చేయగానే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్ని డబ్బులు ఆలోచించాలి ఆయన పరిపాలన మాత్రం అంతా బాగానే ఉంది కానీ మందు మాత్రం అసలు సమస్యలు ఆయన పరిపాలన మందు దగ్గరే తేడా వస్తుంది ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డులు ఎలా అంటే ఇప్పుడు మొగుడు పిల్లలు కొత్తగా పెళ్ళైంది వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు ఇప్పుడు డిలీట్ చేసే ఆప్షన్లు లేవు అంటున్నారు అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటారు వేరే ఊర్లలో ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ దాంట్లో కలుపుకొని మళ్ళీ విడిగా సపరేట్గా మళ్ళీ కొత్త కార్డులు ఇస్తా అంటున్నారు అవన్నీ కొద్దిగా చూసుకోవాలి పరిపాలనలో అంతా బాగానే ఉంది కానీ రేషన్ కార్డులు మందు గురించి చూస్తే ఇంకా బాగుండిద్ది అని మా అభిప్రాయం 5 ఏళ్ళు గత 5 ఏళ్ళు ఇంకా బాగుందమ్మా చేతి పనులు చేసుకునే వాళ్ళకి బడ్డీ కొట్లు పెట్టుకునే వాళ్ళకి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు బాగా ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఇది వరకు 110 రూపాయలు 130 రూపాయలు పడేది హెల్మెట్ చాలన్న ఇప్పుడు సిగ్నల్ జంప్కి వచ్చేసి 1000 రూపాయలు అంటున్నారు అదేదో సినిమాలు చూసి చేసినట్టు ఉంది అది పరిపాలన
మాది అంటే ప్రజల్ని దారిలో తేద్దామని అనుకుంటున్నారు. ఎలా దాస్తారమ్మా? ఎలా దాస్తారు? ప్రజల్ని దారిలో తేవాలంటే కొద్దిగా పద్ధతిగా ఉండాలి. పద్ధతిగా అంటే ఇప్పుడు మేము తాగి క్వార్టర్ తాగేది ఆయన తాగే స్కాచ్ కానీ ఆయన తాగడు మాకు తెలుసు. అది చూసి పరిపాలన ప్రజల గురించి అంటే కొద్ది పట్టించుకొని చేయాలి. అది అభివృద్ధి అంటే ఏం చేస్తాడమ్మా? లాక్డౌన్ వచ్చింది, ఆయన ఎక్కిన కాడి నుంచి పరిస్థితులు బాగాలేదు. ఇంకా ఆయన చేసేదాన్ని మనం చేయట్లేదని ఎలా అనుకుంటాం? అంత వాలంటీర్లు పెట్టి అంత శుభ్రంగా చేసిన పాలన ఇంకా పట్టించుకున్నారని అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, తప్ప ఇంకేం లేదు. వాలంటీర్లు చేసిన పని ఎవరు చేస్తున్నారమ్మా? చాలా బాగుంది. ఇది ఇది దీన్ని ఆదర్శం తీసుకొని ప్రతి రాష్ట్రంలో మా వాళ్ళు పెట్టే విధంగా జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరగదు అంటున్నారు. అది టీడీపీ వాళ్ళు పక్కా దుష్ప్రచారం. కావాలని కేసులు పెట్టి వాళ్ళు స్టేలు తీసుకొచ్చి వాళ్ళు చేస్తారు, కానీ అది మాత్రం పక్కాగా ఇల్లు ఇచ్చేది మాత్రం చాలా పక్కాగా ఉంటుంది. అది ఒక సంవత్సరంలో తేలిపోద్ది. అంటే అధికారం పోయినారు ఇప్పుడు ఏం చేస్తారమ్మా? వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి, టీవీలో కనపడాలన్నా దీన్ని కనపడాలన్నా ఏదో ఒకటి మాట్లాడితే కానీ కనపడరు. అది దానివల్ల వాళ్ళు ఏదో ఒకటి బురదల్లి చేయాలని జగన్ మీద బురదల్లుతాం తప్ప ఏం లేదు. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో 12 లక్షల ఇల్లు కట్టాము, అవే ఇవ్వాలి అని. ఎవరికి ఇచ్చారు అవి? డబ్బులు కట్టించున్నారు కానీ ఎవరికి ఇచ్చారు? పొలం ఎవరికైనా ఇచ్చారనే ఆధారాలు ఉన్నాయా? లేవు. వాళ్ళు చెప్పడం తప్ప చేసే పనే లేదు. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే జగన్ గారి పరిపాలన ఏంటి అనేది జనం చూస్తారు, దేశం కూడా చూస్తుంది. గత 5 ఏళ్ల పరిపాలనతో పోలిస్తే పరిపాలన 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు కదమ్మా. అయినా సరే 90% పథకాలు చేసి బోల్డ్ తేడా, 100% తేడా ఉంటుంది. అది పొరపాటుని కూడా లేదు. 25 సంవత్సరాల దాకా వేరే పార్టీ అనేది లేదమ్మా. టీడీపీ అనేది అసలు లేదు. అంతే, టీడీపీ అనేది లేదు. అతనికి బీపీ వచ్చి మెంటల్ వచ్చి అతను నాకు తెలిసి 1 సంవత్సరంలోనే చచ్చిపోతాడేమో తెలియదు. టీడీపీకి అవకాశం లేదు. టీడీపీ అనే పార్టీ ఆంధ్రాలో లేదు, రాదు కూడా. లేదు, బాగానే చేస్తున్నారు. ప్రజలతో కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. ఆయన పెట్టిన నవరత్న పథకాలు కూడా చాలా బాగున్నాయి. అమ్మఒడి కానీ, జగన్న విద్యా కానీ కానీ అంటున్నారు. అంటే వీళ్ళు వెళ్తారు డోర్ టు డోర్, వీళ్ళే వెళ్తున్నారు పథకాలు తీసుకొని. వీళ్ళే ఇంటింటికి వెళ్ళి అడిగి మీకు అందుతున్న లేదా మీకు కావాల్సిన అందుతున్నాయి లేదా అని చెప్పేసి వీళ్ళే అడిగి తెలుసుకొని అక్కడ ఆ నియోజకవర్గం ఉంటారు కదా ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్స్, వార్డు మెంబర్ కార్యకర్తలు, అలాగే వార్డు మెంబర్లు వాళ్ళందరూ కలిసి అనుకొని వాళ్ళు అందిస్తున్నారు. వాళ్ళు దానికి సంబంధించిన కావాల్సిన ఏ అడుగుతుంటారు, రేషన్ కార్డును, ధృవపత్రాలు అడుగుతుంటారు, అవి అందిస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చూడడానికి జస్ట్ ఇదంటే నాకు ఐడియా ఉంది. పథకాలు అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి బాగా బలంగా చెప్పారు కాబట్టి వెళ్తున్నాయి. ఎందుకంటే మా వార్డు కూడా చూపి చూసి మేడం పెద్దగా లేదు, అలాగని కాదనుకున్నాం. ఎవరోజు ఉంది అంతే, ఇప్పుడు పరిస్థితిని బట్టి అలాగే ఉంది. అలాగనేసి బాగలేదని అనుకున్నాము, అలాగని బాగుందని అనుకున్నాం. ఆయన అదృష్టం ప్రకారంగా ఈ కరోనా వచ్చింది. ఆయన ఏం చేస్తారనేసి పూర్తిగా సాయంకి అనుగ్రహం లేదు, మాకు లేదు. ఆయన కరోనా లేకపోతే ఆయన ఏం చేసేది అనేది అంటే మాకు తెలుసు. ఈ కరోనా వల్ల ఆయన ఏం చేస్తారనేసి పూర్తిగా అనగలం. ఈ కరోనా టైంలో ప్రజల్ని బాగానే చూసుకున్నారు? బాగానే అంటే ఆయన ఈ 2 వరకు బాగానే చూస్తాం. జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరగదు అని అంటున్నారు, అది నిజమే? అది చెప్పలేము ఉండదు, అది అలాగే మేము చెప్పలేము. ఇవ్వలేము, జరగదు అని అంటే కొంతమంది వాళ్ళు చెప్తారు, కొంతమంది తెలుసుకోము. అలాగే ఇళ్ల
అలాగే టీడీపీ గవర్నమెంట్ లో 12 లక్షల ఇల్లులు కట్టాము అవే ఇవ్వాలి అని అంటున్నారు, అది నిజమేనా? అది జరిగింది. స్థానిక ఎన్నికలు పెడతామని అంటున్నారు, కరెక్టా? మేడం మేము అడిగితే చెప్పం. ఉందమ్మా, ఆయన చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి. అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇది పావలా వడ్డీ కింద పథకాలు కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు పథకాలే పెట్టారు, అభివృద్ధి పనులు ఏం చేయలేదు. అవుతాయి, నిదానంగా అవుతాయి. కంగారు పడితేలాగా 15 నెలల్లో అయిపోతాయి. ఏంటన్నీ 5 తొందరల ముందు ఏం చేయకోకుండా 15 నెలల్లో అయిపోతాయి మొత్తం. చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు అయిపోతే బయటకు అన్నీ కూడా అయిపోయాయి. కోర్టులో కేసు వేయడం వల్ల ఆగాల్సి వచ్చింది. న్యాయం అనేది జరిగింది ఎప్పటికైనా. ఎందుకు చేస్తున్నారంటే మంచిని ఎప్పుడు వార్తలేరు కదా. మంచి ఎప్పుడు చెడుగా కనపడుద్ది ఎవరికైనా కానీ, చెడు ఎప్పుడు కూడా మంచిగా కనపడుద్ది. రమ్మని చెబుతున్నారు కదా కోడాల నాని గారు, వీళ్ళందరూ రమ్మని చెబుతూనే ఉన్నారు చూపించండి అని. వాళ్ళేమో రాకుండా టీవీల్లో, ఏబిఎన్లో, టీవీ పైలో ఈనాళ్ళు మాట్లాడటం తప్ప నుంచి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినాడు అక్కడ కనపడలేదు. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే తెలిసిద్ది ఎక్కడ ఇల్లు కట్టారు ఏంటనేది కడితే అప్పుడు తెలిసిద్ది. స్థానిక ఎన్నికలు కూడా పెడతామని అంటున్నారు. స్థానిక ఎన్నికలు ఇప్పుడు జరగలేదు, కొద్ది కరోనా ఉందిగా. కరోనా అయిపోయిన తర్వాత గెలిచేది అట్టాగు వైసీపీయే, దాంట్లో ఏం లోకా ఏమి లేదు. అందరూ తెలిసిపోయిందిగా, అందరికీ తెలుసు జగన్ ప్రభు పరిపాలన ఎలా ఉందనేది బాగానే ఉంది. ఎవరు నడిపించినాక అసలు రానే రాదు, ఒక 15-20 సంవత్సరాల దాకా. అబ్బో వంటర్ ఫ్లాప్ ఆయన వల్ల కాదు, ముందు మాట్లాడటం రాదు కానీ అలాగే మాట్లాడటం రావట్లేదు ఆయనకి. పథకాలు బాగా అమలు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సచివాలయాలు ఏర్పాటు చేశారు, నిరుద్యోగులకి చాలా ఉద్యోగాలు ఇచ్చారు. అందుకనే నేను వంటని చెప్తున్నా. అంటే ఇప్పుడు పథకాలు పెట్టారు కానీ ఇంకా అభివృద్ధి ఏం చేయట్లేదని. అంటే ఫస్ట్ ఆయన ఇచ్చిన మార్పు ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. నేను అభివృద్ధి కూడా ఉండేదని ఆశిస్తున్నా. ఇప్పుడు అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది అనుకోవచ్చు. జరుగుతుందండి. ఏ విధంగా చెప్తున్నారు? ఆల్రెడీ ఆ ప్లానింగ్ గవర్నమెంట్ చేస్తుందండి, అది రూరల్ ఏరియాస్లో అమలవుతుంది కూడా. అంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి కదా, వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అనుకోవాలి? ఎందుకంటే జగన్ గారికి పేరు వచ్చిందనే ఉద్దేశంతో. ఇప్పుడు అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో 12 లక్షల ఇల్లులు కట్టాము అవే ఇవ్వాలి అని అంటున్నారు, అవి నిజంగానే కట్టారా? అవి అయితే నాకు పర్ఫెక్ట్ ఐడియా లేదండి, అది కట్టారో లేదని. అంటే మామూలుగా కట్టారని అనుకుంటున్నారా? నాకు దాని గురించి ఐడియా లేదు, వాళ్ళు కట్టారో లేదో లేకపోతే పేపర్ వర్క్ నాకు తెలియదు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎవరు నడిపించాలని అంటారు? టీడీపీ గవర్నమెంట్ జగన్ గారు ఇంత బాగా పరిపాలన చేస్తున్నప్పుడు ఇంకొక టీడీపీ గవర్నమెంట్ ఇంకెందుకు? అంటే లోకేష్ గారు వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, అంటే వాళ్ళని అధికారంలోకి తీసుకురాలేదంటారు? జూనియర్ ఎన్టీఆర్ అయితే బెటర్. ఎందుకు? ఒక సత్తా ఉన్న నాయకుడు అవుతాడని ఆశిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? గుడ్. అంటే వాలంటీర్స్కి ఏం తెలీదు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అని అంటున్నారు. అంటే సచివాలయ సిబ్బంది చెప్పింది వాలంటీర్స్ వర్క్ చేస్తారు, అది పెట్టి ఇంప్లిమెంట్ అయ్యి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, ఇంకా ముందు ముందు బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఓవరాల్గా జగన్ గారు పరిపాలన ఎలా అనిపించింది? ఎక్సలెంట్. మేమైతే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఏవైనా, ఆరోగ్యశ్రీ ఉన్నాయి కదా, అమ్మఒడి పథకం ఏవైనా, అమ్మఒడి ఒకటి బాగుంది. ప్రజెంట్ నాడు నేడు ఒకటి అదే కార్యక్రమం బాగా చేస్తున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరగదు అని అంటున్నారు, ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. అది అడ్డుపడుతున్నారు కదా అపోజిషన్ వాళ్ళు, ఎవరైనా పేదలకే కదా ఇచ్చేది ఇల్లు, ప్రాబ్లం ఏముంది ఇవ్వటానికి? ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు కదా పేదలైన ఎవరైనా.
ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి అంటే ఈయనకి పేరు వచ్చింది అని వాళ్ళు అడ్డుపడుతున్నారు. గత గవర్నమెంట్లో ఇస్తా ఉన్నారు, అన్నీ అవ్వలేదు. ఈ గవర్నమెంట్లో ఇస్తే పేరు మొత్తం క్రెడిట్ మొత్తం వెనక్కి దక్కుద్ది అని ఒక ఇతో వాళ్ళు అడ్డుపడవచ్చు. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో 12 లక్షల ఇల్లు కట్టాము, అది అంటున్నారు. అది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదండి అది. దాని గురించి వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. అంటే ఫస్ట్ ఇంతకుముందు పెన్షన్ కోసం ఆఫీస్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది మార్నింగ్ మార్నింగ్. ఇప్పుడు ఏంటంటే తెల్లవారు అది 6 గంటలకల్లా వచ్చేసి పెన్షన్ డబ్బులు ఇవ్వడం కానీ ఏదైనా ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వచ్చేసి పెన్షన్ డబ్బులు ఇచ్చేసి వెళ్తున్నారు వాలంటీర్. వాలంటీర్లు ఒకటి చాలా బాగుంది. ఏదన్నా మనం ఇంతకుముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడాల్సి వచ్చేది ఇలా ఇలా అండి ఏంటని. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఏమండి పలాని ఇది కావాలి వాళ్ళని ఇది కావాలి ఇలా వచ్చిందని వాళ్ళు వచ్చి చెప్పడం బాగుంది. అది ఎవరు ప్రాబ్లం వచ్చే అసలు వాళ్ళే వచ్చి ఏమండి పలాని మీకు అలర్ట్ అయింది ఇది ఇల్లు ఒకటి అలర్ట్ అయింది ఇలా మీకు ఆరోగ్యశ్రీ ఏమన్నా అలా కార్డులు వచ్చినా కదా ఏమైనా వాళ్ళే ఫోన్ చేసి లేకపోతే వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి మరి చూస్తున్నారు. వాళ్ళు లేనానికి ఇస్తారు మాకు ఎవరు కదా కట్టించిన ఇల్లు ఇవ్వట్లేదు కదా రోజు పేపర్ నిండా గొడవలు. కట్టినవి కనపడుతున్నాయి కదా మాకు కనపడకపోతే నమ్మేవాళ్ళం కాదు ఎదురుకుండా కనపడుతున్నాయిగా బిల్డింగులు కాదనలే ఇంకా నేను వైసీపీని. వాలంటీర్ వ్యవస్థ చేస్తుంది మరి ఎంతవరకు పనిచేస్తుంది అంటే తెలియదు. వాళ్ళకి అవసరమైన డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. మీరే ఛానల్ బాగానే పథకాలండి పర్వాలేదు బాగానే ఇస్తున్నాడు పథకాలన్నీ. అమ్మఒడి వస్తున్నాడు, ఆటోలకు డబ్బులు వేస్తున్నాడు. జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ళ స్థలాలు అనేది ఇవ్వడం జరిగింది ఇస్తాను అంటున్నారు కదా కొడాలి నాని గారు. కానీ అక్కడ ప్రతిపక్షాలు అడుగుతున్నారు ఏం మరి మరి మనకు అంత ఇవ్వడం చెప్పాలి పెద్ద అన్నాడు చెప్తాడు. ఇళ్ళ స్థలం ఏంటి ఇస్తానన్నా అంటున్నారు కానీ మరి ఎప్పుడు ఇస్తారో ఏంటి తెలవదు. పర్వాలేదు బాగా చేస్తున్నారు మా ఏరియాలు చేస్తున్నారు బాగానే ఉంది మరి. ఎందుకని బాగుందంటే మా అమ్మకి ఇది మొన్న ఇది వచ్చింది కదా వైఎస్ఆర్ ఆసరా అందుకోసం. అంటే ఆయన పథకాలే పెడుతున్నారు కానీ అభివృద్ధి చేయట్లేదు. అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతూనే ఉంది కదా ఆగట్లేదు కదా అదేమి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి కంప్లీట్ అవుతున్నాయి. అభివృద్ధి మాత్రం మామూలుగానే జరుగుతుంది. అభివృద్ధి అంటే ఒకేసారి జరగదు కదా టైం పట్టింది 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో ప్రాజెక్టులు 2 కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా టైం పట్టింది 4 ఇయర్స్. జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది అనుకో అది కోర్టులో ఉంది కదా అది ఆయన చేతిలో లేదు కదా. ఆయన ఇద్దామనుకుంటున్నాడు కోర్టులో ఆపేశారు స్టే తెచ్చుకున్నారు కదా ఆపోజిషన్లో స్టే చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు దాంట్లో ఏదో స్కామ్ జరిగిపోయిందని అలా అంటున్నారు. అదే రాజధాని సెటిల్మెంట్ అవ్వలేదు కదా వాళ్ళకి సెటిల్ చేయకుండా ఇళ్ళ స్థలాలు ఎలా వేస్తారు మా పొలాలు తీసుకుని పేదవాళ్ళు కానీ వాళ్ళు ఆపేశారు అంతే తప్ప ఆయన ఏమి ఇవ్వనట్లేదు కదా చెప్పాడు ఏమన్నాని ఏం చెప్పలేదు కదా. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో కూడా 12 లక్షల ఇల్లు కట్టాము అవే ఇవ్వాలి అని అంటున్నారు నిజంగానే కట్టారా? అది నాకు తెలియదండి కట్టారు ఎక్కడ కట్టారు. కట్టారంటే ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ సైడ్ కట్టారు అవి కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితేనే కదా ఇవ్వగలరు. టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎవరిని నడిపించాలి? ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ అంత నమ్మకాలు జూనియర్ ఎన్టీఆర్ అయితే కొంచెం టీడీపీ స్ట్రాంగ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్కి మాట్లాడే తన ఉంది తనకు ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు అండ్ తాత సేమ్ కుటుంబం కదా వేరే కుటుంబం వాళ్ళకి ఇచ్చే కంటే సేమ్ కుటుంబం నందమూరి వంశానికి ఇస్తేనే ఇంకా బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే టీడీపీని కొంచెం బాబా తీసుకెళ్ళగలరు ముందు. వాలంటీర్ వ్యవస్థ పర్లేదు మరీ అంత చేయట్లేదు కానీ పప్పించిన ఇవ్వడం వరకు ఒక్కటి అదొకటి చేస్తున్నారు అంతే తప్ప మిగిలిన ఏం చేయట్లేదండి. అంటే
ఉపయోగం లేదనుకోకూడదు. ఎందుకంటే ముసలోళ్ళు అక్కడ దాకా వెళ్ళి తీసుకునే కంటే ఇంటికి వచ్చేస్తున్నారు కదా, ఒక్కటి బెనిఫిట్ జరుగుతుంది అంతే. ఇది వాళ్ళకి ఇవ్వడానికి ఈ జగన్ పథకాలని వాళ్ళింటికి వీళ్ళింటికి చెప్పడానికి తప్ప వాళ్ళంత ఏముండదు. 5,000 జీతానికి కలిసి చేసేది అదే ఎక్కువ అనుకుంటున్నారు. ఓకే, అప్పుడే ఏం తెలియదు కదమ్మా. ఇలా కరెక్టేనమ్మా, ఈ కరోనా వచ్చింది కదా, అది లేకుండా ఉంటే ఇప్పుడు క్లియర్ అయ్యేది, ఎట్లా ఉండేది తెలిసేది కదా. ఒక నీరన్నా ఉంటే పరిపాలన తెలుస్తుంది మరి. అది ఇప్పుడు కరోనా టైంలో ప్రజల్ని పట్టించుకున్నారని అనుకోవచ్చా? పట్టించుకున్నారంటే కొంతవరకు బెటరే. మరి ఏదో ఉచిత BM ఇచ్చారో 20 రూపాయలు ఇచ్చారు కదా, అది ఇంకా పేదలకు ఇంకా మరి అంటే కొంత లేబర్ పనులు సరిగ్గా లేవు కదా, ఇసుక పుసుక కొరత అంతా ఉంది కదా, అది కొద్ది ఇబ్బందిగా ఉంది. లేబర్కి పని దొరకట్లేదు సరిగ్గా. అది ఇంప్లిమెంటేషన్ అవ్వాలి కదా, అయినప్పుడు చెప్పగలం. ఇప్పుడేం చెప్తాం, అది ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు చూడగలం. ఇప్పుడేం చెప్తాం. ఓకే, ఇప్పుడు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇస్తామని అంటుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నారు కదా. ఏం అడ్డుపడుతున్నారు? ఇస్తే ఎన్ని మామూలే యువదలుచుకుంటే స్కోట్లు ఏం ఆగుతాయండి, జనాలు యువదలుచుకుంటే ఏం ఆగవు, ఏం ఆగవు. అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్లో 1,200,000 ఇల్లు కట్టాము, అదే ఇవ్వండి అని అంటున్నారు. అవి నిజంగానే కట్టారు? దాని గురించి మాది లెక్కలు లేదమ్మా మనకు, లక్షలు. అది వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పర్లేదు, బాగానే కొంతవరకు బెటరే. అంటే వాలంటీర్స్ పని చేయకుండా దోచుకుంటున్నారు? పని చేయకుండా ఇప్పుడు ఏదైనా పని చేయకుండా శాలరీస్ ఎవరెవరమ్మా దోచేది ఏముంది వాళ్ళు? ఇప్పుడు వాలంటీర్లు వెళ్ళినప్పుడు పొద్దున్న 6 గంటలకు ఇంట్లో ఇళ్ళకి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు, అది దోచేది ఏముంది? అది దోషేది ఏముండదు. మామూలుగా అందరి పరిపాలన అలాగే ఉంది, ఇంకేముంది కొత్తగా ఏముంది? మీకేం కావాలి చెప్పండి, చెప్తాను. జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ళ స్థలాలు ఇస్తామని అంటున్నారు, అది ఇవ్వడం అనేది జరిగింది అనుకోవచ్చు? ఏ గవర్నమెంట్ అంతేకాదు, వచ్చినప్పుడల్లా ఇళ్ళ స్థలాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళు కొంచెం ఇస్తారు, వీళ్ళు కొంచెం ఇస్తారు, అంటే జరుగుతూ ఉండదు. దాని గురించి ఏముంది ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏముంటుంది దాని గురించి? ఇప్పుడు ఎప్పటి నుంచి ఇప్పుడు మన స్వతంత్రం వచ్చింది కానీ ఇళ్ళ స్థలాలు ఇస్తానే ఉంటున్నారు కదా, ఇవ్వకుండా మానలేదుగా. ఏ పార్టీ వస్తే కొన్ని వాళ్ళు ఇస్తారు, కొన్ని నీళ్ళు ఇస్తారు. అంటే ఇప్పుడు ఇద్దామని అనుకున్నప్పుడల్లా ప్రతిపక్షాలు కోర్టులో స్టేలు వేస్తున్నారు, దాన్ని ఎలా చూడాలంటే? వాళ్ళకి తెలిసింది స్టే వేస్తున్నారు, వీళ్ళకి తెలియక ఇవ్వట్లేదు, దానికి ఏముంది? దానికి ఇప్పుడు పరిపాలన చేసేటప్పుడు అవన్నీ తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఊరికి ఎలా ఉన్నా సరిపోదుగా. స్టే అయితే ఉంది, ఇప్పుడు నీ మీద కూడా కేసు వేస్తారు, నువ్వు కూడా దాన్ని సమర్థించుకునే ఉండాలిగా. అది టీడీపీ గవర్నమెంట్లో 1,200,000 ఇల్లు కట్టాము అని అంటున్నారు, అవే ఇవ్వాలి అని అంటున్నారు, నిజంగానే కట్టారా? కడితే వాళ్ళకి లెక్కలు అంటున్నారుగా, లెక్కలు అడుగుతున్నారుగా, 1,200,000 అంటున్నారుగా. ఏముంది ఒక ఏముంది, వాళ్ళ ఒక బట్టన్ నొక్కితే ఎన్ని ఇల్లు కట్టారు ఏంటని వచ్చేస్తుండదు కదా, మరి దాన్ని కట్టారని మనం అడిగితే ఉంది. ఒక గవర్నమెంట్ ఏముంది, ఒక సర్వే చేయించవచ్చు కట్టారా కట్టలేదని, కట్టి సర్వే కడితే కట్టారని చెప్పాను, లేదా లేదని చెప్పాను. దానికి ఏముంది, ఒక ఐఏఎస్ ఆఫీసుని వేసి సర్వే చేస్తే 1,200,000 కట్టారా 5,000,000 కట్టారా తెలుస్తుందిగా, మరి దాని గురించి జనాలను అడగడం ఎందుకు? వాలంటరీ వ్యవస్థ ఏం మరి, మా అంత అవగాహన లేదు నాకు. టీడీపీ అధికారంలోకి రావాలంట ఏది, ఎవరు అధికారంలోకి వస్తే ఏముంది? టీడీపీకి అధికారం రావాలని ఉందండి, లేదుగా. ఎవరు బాగా చేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. కేంద్ర సంవత్సరం వాళ్ళు ప్రజలు మెప్పించలేమని ఈయన గెలిచాడు, ఈయన మెప్పించలేదు అనుకో, నెక్స్ట్ ఎవడు మెప్పిస్తాడో వాడికి వేస్తారు ఒళ్ళు. అది ఆ గవర్నమెంట్ రావాలనే ఉంది. ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అనుకోవచ్చా? జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడాను ఆయన ప్రతి పేదలకు కూడాను ఇల్లు లేని
పేదవాళ్ళు ఉండకూడదని ఉద్దేశంతో ఆయనకి 23 లక్షల కుటుంబాలు లబ్ధి పొందే విధంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రతిపక్షాలు ఏం చేశారని దాన్ని కావాలని అడ్డుకునే విధంగా కోర్టులను ఆశ్రయించి దాన్ని అడ్డుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఈరోజు చూస్తే కమ్యూనిస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు కూడా కమ్యూనిస్టులు సిపిఎస్ఈఎం కూడా ప్రతి పేదవాడికి పోరం బొగ్గానని చెరువు భూములు కూడా పేదలకు పంచాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ధర్నాలు చేసేవారు. అలాంటిది ఈరోజు ఆయన సీఎం అయిన తర్వాత పేదలకు ఇల్లిస్తానంటే ఒక్కళ్ళు కూడా దాని గురించి మాట్లాడలేదు. అలాంటిది సపోర్ట్ చేయాల్సిన పోయి వాళ్ళు కూడా చంద్రబాబు తొత్తుల్లాగా మారిపోయి ప్రతిపక్షాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అనేది. కాబట్టి రెండోది వచ్చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన హయాంలో కట్టించానంటే అవి 40% కూడా కంప్లీట్ అవ్వలేదు. వాటికి వచ్చేసిన తర్వాత ఒక డ్రైనేజీ లేదు, ఒక ఎలక్ట్రిసిటీ లేదు, ఓన్లీ స్లాబ్లు వేసి గోళ్ళ మాత్రమే కట్టారు. ఇంటర్నల్ వర్క్ అనేది ఎక్కడ అయిపోలేదు. అవి అన్నీ కూడా చాలా అలర్ట్మెంట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఒకటి బిగించాలి, వాటర్ లైన్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి పేదలకి అందరికీ లబ్ధి చేసే విధంగా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు ఆయన. ఇప్పుడు జగన్ గారు ఏదైనా చేద్దామంటే కోర్టులోకి వెళ్ళి స్టేలు వేస్తున్నారు ప్రతిపక్షాలు, దాన్ని ఎలా చూడాలంటారు? కోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకొస్తున్నారంటే గవర్నమెంటు పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తుందండి. దాన్ని వక్రీకరించి వాళ్ళు కోర్టుల ద్వారా అప్పటికప్పుడు తీసుకొచ్చి స్టేలు తీసుకుంటున్నారు. అది పేదలకు మంచి చేయాలనే ఉద్దేశం ప్రతిపక్షాలకి అక్కడ కనిపించట్లేదండి. అది ఎందుకంటే పేదలకి ఇప్పుడు ఇల్లు పట్టాల దగ్గర నుంచి రేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అన్నీ పేదలకు మంచి జరుగుతుంది. మరి అలాంటి విషయంలో వాళ్ళకి మంచి జరిగేటప్పుడు సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు అడ్డుకుంటున్నారు కదా. అడ్డుకునేటప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదన్నప్పుడు కోర్టుల ద్వారా ఎందుకు విత్డ్రా చేసుకోవచ్చు కదా. కావాలని కేవలం కుట్రతోనే చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ముందున్నారు కాబట్టి ఆయన చేస్తే ఒక 20 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటారు కాబట్టి ఎలాగైనా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రకంగా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకి ఎక్కడ కానీ ప్రజల్లో కానీ కార్యకర్తలను ఎక్కడ సానుభూతి లేదండి. కేవలం ఏంటంటే కోర్టును అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసేది ఆపటం కోసం దుర్మార్గ చర్యతో చేస్తున్నారు వీళ్ళు. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. ప్రతి ఇంటికి కూడాను వాళ్ళు వెళ్ళి పేదలకు ఏం కావాలనేది ఇస్తున్నారు. పెన్షన్స్ దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళకి ప్రతిదీ అన్నీ కూడా సదుపాయాలు సక్రమంగా వచ్చేటట్లు అందజేస్తున్నారండి. అంటే వాలంటీర్ ఈ రోజు చూస్తే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం కానివ్వండి, ఒక ఏదైనా సంస్థ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకోకుండా ప్రతిదీ కూడా ఆ ఊర్లోనే ఆ ఏరియాకి సంబంధించిన ఒక 50 ఏళ్ళకి సంబంధించింది వాలంటీర్ వ్యవస్థ చేయడం వల్ల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థను చూసి మన మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు పొగుడుతుందండి. కొన్ని రాష్ట్రాలు కూడా అలాంటి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతోనే కొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చాయి. వరల్డ్ వైడ్గా చూస్తే కూడా కొన్ని దేశాల్లో కూడాను వాలంటీర్ వ్యవస్థను చాలా వరకు మెచ్చుకున్నారు. అది అంటే వాలంటీర్స్ దోచుకుంటున్నారని అంటున్నారు. అది అంత అబద్ధం అండి. అది అది ఎక్కడ దోచుకున్నారు, ఎవరన్నా పట్టుబడ్డారా? అది ఏమీ లేదు. అది కావాలని వీళ్ళే కుట్ర చేస్తున్నారు, ఏదో ఒక వాలంటీర్ ఇలా దొరికాడని చెప్పి చెప్తున్నారు. అలాంటి ఏమైనా గవర్నమెంట్ దృష్టికి వస్తే కంపల్సరీ ఎంక్వైరీ తీసి వాళ్ళని తొలగించడం జరుగుతుంది. అలాంటి ఎక్కడ అసలు అవినీతి లేకుండా చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పరిపాలనతో పోలిస్తే ఈ పరిపాలన చాలా బాగుందండి. అది అభివృద్ధి కార్యక్రమాల ముందుంది, అభివృద్ధి కార్యక్రమంలో ముందుంది, సంక్షేమ కార్యక్రమాల్లో ముందండి. సంక్షేమ కార్యక్రమంలో దూసుకుపోతుందండి బాగా. అసలు ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని సక్సెస్ఫుల్ చేశారండి. అందుబాటులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయగలిగారు ఆయన. అది ఇప్పుడు లోకేష్ గారు జగన్ గారితో పోటీ పడతారని అంటే పోటీ పడగలరని అనుకున్నారు? నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృషి మీద వచ్చారండి. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన నమ్మకంతో వాళ్ళ తండ్రి ఇచ్చిన పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆయన పోరాటం చేసి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి గెలిచిన ఆయన అండి. ఈయన ఏముందండి, తండ్రిని అడ్డు పెట్టుకొని కూడా గెలవడం కూడా చేతగానే ఆయన ఈరోజు వచ్చి ఆయనతో పోటీ పెట్టుకుంటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పోటీ కాదండి. ఆయనతో పోటీ పెట్టుకోవాలనుకోవడం కూడా అది తప్పుడు చర్య అనేది. ఆయనతో పోటీ అనేది ఎవరికి సాధ్యపడదు. అంటే టీడీపీ పార్టీని ఎవరు చేస్తారనుకుంటున్నాను? టీడీపీ పార్టీ పుంజుకోదండి. టీడీపీ పార్టీ పుంజుకుంటుంది అనేది ఒక కళ మాత్రమే. అది అయిపోయింది, అంటే భూస్థాపితం అయిపోయింది. ఇక రాబోయే తరాల్లో ఒక వేరే పార్టీ బీజేపీ బలపడిద్దేమో కానీ టీడీపీ అనేది లేదండి. ఎందుకంటే టీడీపీ ఇప్పటి వరకు కూడా మంచి కార్యక్రమాలు ఏం చేయలేదు పేదలకి. చేస్తున్న దాన్ని అడ్డుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఈరోజు చీకొట్టే పరిస్థితి వచ్చింది అన్ని కార్యక్రమాల్లోనండి.
ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టారు, మొత్తం దోసు తిన్నారు. ఏ పేదలు కూడా లబ్ధి చెందలేదు. ఒక ఇల్లు పట్టాలు కానీ రేషన్ కానీ ఏమీ మంచి జరగలేదు. కాబట్టి ఈరోజు అన్నీ కూడా అందుబాటులో రావడం వల్ల ప్రజలు దీన్ని కోరుకుంటున్నారండి. పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు. సోమరిపోతులు ఎవరు అవుతారండి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు? ఎందుకు అవుతారు? ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారే అండి, గతంలోంచి ఉన్నవి, అన్ని రాష్ట్రాలు లబ్ధి ఉంటున్నాయండి. దాన్ని ఏం చేద్దాం, ప్రతిదీ కూడా ఇస్తానని నేను ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు వచ్చేసి ఎవరు ఖాళీగా ఉంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు? సోమరిపోతులు అనేది అబద్ధం అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదాంతో వాళ్ళు నిత్యం వాళ్ళ కుటుంబం గడుస్తుంది అనేది అబద్ధం. వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. అదనంగా ఏంటంటే, పేదలకి అందుబాటులో లేని విధంగా వాళ్ళకి వైద్యం ఖర్చులు కావచ్చు, విద్యా ఖర్చులు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు రేట్లు ఎక్కువ ఉండటం వల్ల అవి కొంత అందుబాటులో తీయడం కోసం గవర్నమెంట్ సహాయం చేస్తుంది. దాన్ని సోమరితనంగా అనేది మనం పాటించుకోకూడదు. అది ఎందుకని నచ్చిందంటే, పేదవాళ్ళకి చాలా బాగా చూసుకుంటున్నాడు, అనేక పథకాలు ఇస్తున్నాడు, ఫ్రీగా మనీ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులుగా చేస్తున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నారు. అది కరెక్టే కమ్మా. అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఇలా ఆలోచించే ఉన్నారు. కాకపోతే రాష్ట్రం డెవలప్ కావట్లేదు. డెవలప్ చేసి సోర్సెస్, ఇన్కమ్ సోర్సెస్ పెంచి ఇలా పథకాలు ఇస్తే అందరూ హ్యాపీ. అది ఒకటి ఆలోచిస్తున్నారు జనం, అంత మంచి ఆనందం. ఇప్పుడు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది అనుకోవచ్చు. ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది అనుకోవచ్చు. జరిగింది అనుకోవచ్చు అంటే మనం ఏం చెప్పలేమమ్మా. అంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఇంత వివరంగా మనకు తెలియదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ వ్యవస్థ ఎవాళ్ళ ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటున్నారు. మనం ఫోన్ చేసి పిలిచి ఇదేంటి అని కనుక్కునే వరకు వాళ్ళు ఏమి రెస్పాండ్ ఇవ్వట్లా, అది వాస్తవం. ఏంటి జగన్ గారు మేము ఇంటింటి పంపిస్తాం అది ఇది అని చెప్తున్నాడు, అయినా కానీ వాళ్ళు మాత్రం రెస్పాండ్ లేదు. పని సరిగ్గా చేయట్లేదంటే వాళ్ళు వచ్చి మీకు ఏంటి, మీ వాట్సాప్ ఏమైనా పెట్టేసి ఈ పథకాలు ఉన్నాయి ఇవి ఆ కనీసం ఆ వివరాలన్నా ఇస్తే పర్లేదు అనుకుంటాం. ఏ రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర. ఫోన్ చేసినా ఇదిగో వస్తున్నాం అంటారు, కాదు. అమ్మా, జగన్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 ఇయర్స్ కావస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కట్టిన ఇళ్ళను కూడా పంచడానికి ఈయనకి తీరిక లేదు. 2 సంవత్సరాల నుంచి పేదలు ఇళ్ళు లేకుండా ఈ కరోనా టైంలో రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటే గవర్నమెంటు మీనమేషాలు లెక్కిస్తా, రాజకీయ కక్షలు ఎవరికి పేరు వస్తుంది, నాకు పేరు వస్తుందా, వాళ్ళకి పేరు వస్తుందా అని ఈ దరిద్రమైన రాజకీయాలు చేసి ఈ 2 కులాల మధ్య పోరులాగా చేసి, ఆధిపత్య పోరులాగా చేసి మిడిల్ క్లాసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని చాలా దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఇళ్ల స్థలాలు నా తెలిసిన నా వయసులో 45 ఏళ్లలో ఇలాంటి ఇళ్ల స్థలాల గురించి ల్యాండ్ ఎక్వైర్ చేయటం కానీ ఈ పద్ధతి క్రమం లేకుండా ఆ మానస ట్రస్ట్ భూములని కానీ లేకపోతే ఇంకో దేవాదాయ భూములు కానీ లేకపోతే నీళ్ళల్లో మునిగిపోయే భూములు కానీ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పోగు చేసి ఈ ఎమ్మెల్యేలకి డబ్బులు ఏ విధంగా చేకూర్చాలి, రాజకీయ నెక్స్ట్ రాజకీయాలకి ఏ విధంగా ఫండ్స్ పోగు చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. కానీ నిజాయితీగా పేదలకు ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చే ఉద్దేశం మాత్రం ఏమీ లేదమ్మా. టీడీపీ గవర్నమెంట్లో కూడా 12 లక్షల ఇళ్ళు కట్టాము, అవే ఇవ్వండి అని నిరసన చేస్తాం. అవునమ్మా, చాలా చోట్ల మనం ఎన్ని ప్రాక్టికల్గా కనబడుతున్నాయి కదా, బాంబే కాలనీ కానీ జక్కంపూడిలో కానీ ఆ జక్కంపూడి పక్కన కొండ పక్కన పెద్ద పెద్ద వేల కోట్లు వెంచర్లు వేసేసి అవి నిర్దాక్షిణంగా అమరావతి అయినా కానీ చూసుకుంటే నిర్దాక్షిణంగా అన్ని బిల్డింగ్లు ఆపేశారు. ఒక పేరు కోసమో లేకపోతే వాళ్ళ అధికారం కోసమో చూసుకుంటాడే కానీ కనీసం ఆ బిల్డింగ్లకి ఇంకొంత డబ్బు కడితే ఎవరో ఒకరికి అలాట్ చేసి ఏదో గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అలాట్ చేయొచ్చు, పేదలకు ఇళ్ళు పంచవచ్చు. కానీ కేవలం రాజకీయ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారే తప్ప పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కానీ ఇళ్ళు ఇస్తే వాళ్ళు మా సుఖ సంతోషాలతో ఉంటారని కానీ ఏ మాత్రం కూడా ఈ గవర్నమెంట్కి పట్టింపు లేదు. హలో, ఇదేమీ ఇబ్బందిగా ఏం లేదండి, బాగానే ఉంది. మరి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా పథకాలే పెట్టారు కానీ అభివృద్ధి వైపు చూడలేదు అని అంటున్నారు. ఏమండి? ఇప్పటిదాకా పథకాలే పెట్టారు కానీ అభివృద్ధి పనుల వైపు చూడలేదు. అంటే ఏదైనా స్టెప్ బై స్టెప్ వస్తుందని అనుకుంటున్నామండి.
అంటే ఒకేసారికి ఏది అందరూ చేయలేరు కదా, ఏదైనా కొంత టైం పడుతుంది కదా, ఆల్ ఆఫ్ సడన్గా అందరూ ఒకేసారి చేయడానికి మనం బైఫ్రికేట్ అయిన స్టేటు, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉండే స్టేట్ కాబట్టి స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అని నమ్మకం అయితే ఉంది. జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరిగింది. అదే అదే ఇంకా చూస్తారులేండి, అవన్నీ ఇస్తారు అనుకుంటున్నాను. అంటే ప్రతిదానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నారు కదా. అంటే ప్రతిపక్షం అనేది వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళు కూడా అట్లాంటివి అడుగుతూ ఉంటేనే కదండి గవర్నమెంట్లో కూడా కొద్దిగా చలనం ఫాస్ట్గా ఉండి ప్రజలకు ఏదైనా అల్టిమేట్గా ఇద్దరు కలిసి ప్రజలకు మేలు చేయడానికే కదా ఉండాల్సింది. ప్రతిపక్షము ఏమి చెడ్డది కాదు, ఒక పాలకపక్షమే మంచిదేని కాదు కదా, ఇద్దరు కలిపే కదా ప్రజలకు మంచి చేయాల్సింది. సో వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలో, వీళ్ళు చేయాలి వీళ్ళు చేయవలసింది వీళ్ళు చేయాలి. గవర్నమెంట్లో 12 లక్షల ఇల్లు కట్టాము అవే ఇవ్వాలి అని అంటున్నారు, నిజంగానే కట్టారా? ఇంకా నాకు తెలియదు అండి. గత 5 ఏళ్ళ పరిపాలన ఈ పరిపాలన ఎలా కదండి. ఇప్పుడు పరిపాలన అంటే ఇంకా ఉంది కదండి టైం, ఇప్పుడు జరిగే అభివృద్ధులు చూస్తాం కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి, వార్డు సచివాలయాలు ఇటువంటి స్టెప్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, అట్లా ఆ విధంగా ఇంకా టైం ఉంది కదండి, ఆయన చేయడానికి కావాల్సినంత టైం ఉంది. సో అది చూడాలి డేట్ చేయాలి. ఏమండి వాలంటీర్ వ్యవస్థ అనేది అది బాగానే ఉంది, ప్రజలకు అనుకూలంగా అది తయారు కావాలి. ఒకవేళ దాంట్లో ఏదో లోటుపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకొని దాన్ని ప్రజలకు అనుకూలంగా వచ్చేటట్టు చేయాలి, అది ప్రతి ఒక్కరి బాధ్యత. అది వాలంటీర్లు కూడా ఊరికే ఇచ్చేంత మాత్రమే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేయగలగాలి. వాటిని అరికట్టాల్సిందే అండి, అది ఎక్కడ అట్లాంటి ఏమి ఉంటే అది అరికట్టాల్సింది. ఓకే, జగన్ గారి పరిపాలన, జగన్ గారి పరిపాలన ర్యాంకింగ్లు ఉన్నాయా? 1, 2, 3 అలా ఉన్నాయా? 70% మార్క్స్. కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి. అంటే ఇప్పుడు పథకాలే పెట్టారు కానీ అభివృద్ధి ఏం చేయట్లేదు అని అంటున్నారు. పథకాలని మాకు ఎందుకు, మా మిడిల్ క్లాస్ వాళ్ళు అంతా పూర్ పీపుల్కే కదా పథకాలని, మాకేమి రావుగా? మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? కొంతమంది జీతాలు ఇవ్వట్లేదండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? జగన్ గారు కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని చూస్తున్నారు అనుకుంటా ఉంటాడు, ఆయన 4 ఏళ్ళు అయిపోతే కోర్టుల కేసులు ఉన్నాయిగా, అవ్వవు, డెవలప్మెంట్ అవ్వదు, ఇళ్ల స్థలాలు అవ్వదు, ఇల్లు కట్టడం అవ్వదు, ఏ అవ్వదు, ఎందుకంటే అన్నింట్లో కోర్టు కేసులే. ఆ కాకపోతే పేద ప్రజలకు ఇస్తున్నాడు మంచి మంచి పని, అది అదొకటి, అదొకటి వెల్ఫేర్, అదొకటి మంచి పని చేస్తుంది, అది కూడా అందరికీ అందలేదు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే మీరు ఈ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వలేదంట, అది చాలా దారుణం, ఆ సంగతి చెప్పండి ఆయనతో. జగన్ గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, వెరీ గుడ్. జగన్ గారి పరిపాలన బాగానే ఉందమ్మా, కాకపోతే ఏంటంటే ఈ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఈ విషయాల్లో మట్టికి చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఏంటి, కాబట్టి అది ఒకటి కొంచెం సరి చేసుకుంటే ఏంటి పరిపాలన మట్టికి చాలా సూపర్గా ఉంది ఏంటి. ప్రతిపక్షం ఎన్ని మాట్లాడినా కూడా ఎవరో పట్టించుకోవాల్సిన పని లేదు, పట్టించుకోకూడదు అది మన. అంటే ఇప్పుడు పథకాల వరకే పెట్టారు కానీ అభివృద్ధి పనులు ఏం చేయాలి? అభివృద్ధి పనులు వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోతున్నారు కానీ అభివృద్ధి జరుగుతుంది, ప్రచారం చేసుకోలేకపోతున్నారు అది. ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అనుకోవచ్చా? 100% చేస్తారు, అన్న మాట నెరవేర్చుకోవాలని ఆయన గేయమే అది, ఆయనలో కనపడుతుంది కూడా. అంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుపడుతున్నారని? ఇప్పుడు రాజకీయం అనేది జనరల్ ఏంటి, ఒకళ్ళకొకళ్ళు ఇష్టం, ఒకళ్ళకొకళ్ళు ఇష్టం ఏంటి, ఎవరో ఏయో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కూడా మనం ఇంటం వదిలేయటమే కానీ ఉపయోగపడేది అయితే మనం పట్టుకుని ఆలోచించాలి కానీ అవన్నీ ఉపయోగం లేనియే. టీడీపీ గవర్నమెంట్ కూడా 12 లక్షల ఇల్లు కట్టాము మేము అవే ఇవ్వండి అని నిరసన చేస్తున్నారు, అది నిజమే అంటారు? దాని సంగతి అయితే నాకు పూర్తిగా ఏమీ తెలియదు అమ్మా, తెలియనప్పుడు నేను ఎలా చెప్తాను. గత 5 ఏళ్ళ పరిపాలన ఈ పరిపాలన ఎలా అనిపించింది? ఆయన చెప్పి నీ చేయలేదు, ఈయన చేస్తున్నాడు అంతే.
వాలంటీర్ వ్యవస్థ అంతా బాగానే ఉంది కానమ్మా, సిటీలో మటుకి కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకోవాలి. టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎవరు నడిపించారు నాకు తెలియదు, దాని గురించి నేనేం కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.